బలులనైనను నైవేద్యములనైనను బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించున్నావు నీవు నాకు చెవులు నిర్మించున్నావు దహన బలులనైనను దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు నీవు తెమ్మనలేదు అప్పుడు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది నా అంతర్యములో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని నేనంటిని యెహోవా యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఉంచుకొని నేను ఊరకుండలేదు నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ సత్యమును నీ రక్షణను నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును నీ సత్యము మహా సమాజమునకు తెలుపగా తెలుపగా నేను వాటిని మరుగు చేయలేదు మరుగు చేయలేదు యెహోవా నీవు నీ వాత్సల్యమును నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు నీ కృపా సత్యములు ఎప్పుడును ఎప్పుడును నన్ను కాపాడును గాక నన్ను కాపాడును గాక 40 అంటేనే మరి శ్రమలు పరీక్షింపబడ్డం సహనం ఎదురు చూడడం ఎన్నో ఉన్నాయి మరి అందుకే నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని అని మొదటికి మరి మొదటి వచనం మనం చదువుతాం దేవునికి స్తోత్రం 6 వచనములు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా 6 నుండి 8 వచనాలు చూస్తే బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు ఈ మాట చదివినప్పుడు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు ఈ మాట చదివినప్పుడు మనకేమనిపిస్తుంది మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా ఈ వాక్యం చదివినప్పుడు ఏమైనా సందేహం వచ్చిందా దేవుడు దహన బలులు బలులు తెమ్మని చెప్పాడా లేదా దేవుడు దహన బలులు బలులు తెమ్మని చెప్పాడా లేదా అంటే చెప్పాలి చెప్పినాడు కదా మరి ఇక్కడనేమో దహన బలులు బలులనైనను పాప పరిహారార్థ బలులను నీవు తెమ్మనలేదంటాడు ఆయన పోరి తెమ్మనలేదా అన్ తెమ్మన్నాడా తెమ్మనలేదా తెమ్మన్నాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి తెమ్మన్నవాడు తెమ్మన్నాడు తెమ్మన్నాడు అదే ఇన్ని బైబుల్లు ఇన్ని వాక్యాలు చదువుతున్నాం కదా దహన బలులు సమాధాన బలి పాప పరిహార్థ బలి నైవేద్య బలి అపరాధ పాప తెమ్మన్నాడలేదా గట్టి చెప్పండి అది యథార్థంగా ఉండాలి ఒకటి వాక్యం మనకు తెలిసి తెమ్మన్నాడు మరి తెమ్మన్నాడు కదా ఎక్కడ తెమ్మన్నాడు పాత ఇప్పుడు ఈ చదివేది కూడా పాత నిబంధనే కీర్తన కీర్తన కూడా పాత నిబంధనే చదివేది లేవి కాండంలో తెమ్మన్నాడుగా అంతకంటే ముందు ఇంకా ఏమన్నా చెప్పినాడా తెమ్మని నిర్గమాకాండం చూడండి 20 అధ్యాయంలో 24 వచనం చదవండి మంటి బలిపీఠమును నా కొరకు చేసి మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను దాని మీద నీ బలు నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను నేను నీ నామం నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను తెమ్మన్నాడుగా మరి దేవుడు అబద్ధాలు ఆడతాడంటారు దేవుడు తమ్మన్నాడు కదా అవునా కదా మరి దేవుడు తెమ్మన్నాడని చెప్పి ఆయన బైబుల్లో నువ్వు తెమ్మనలేదు
ఏంటయ్యా దేవుడే అబద్ధాలాడతాడు దేవుడే అబద్ధాలాడతాడు వాక్యాన్ని మనం క్వశ్చన్ మార్కుగా చదివినా విన్నా అది క్వశ్చన్ మార్కుగానే కనపడతది వినపడతది కూడా అది ఆయా సందర్భాలలో చెప్పేటువంటి మాటలు ఏ సందర్భము సందర్భాన్ని మనం చూడాలి సందర్భాన్ని చూడాలి సందర్భాన్ని బట్టి మనం చూడాలి దేవుని వాక్యం ఒక చోటనేమో మీరు తండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇంకొక చోటనేమో అసలు తెమ్మనలేదు అంటాడు అసలు 6వ వచనం నుండి 8వ వచనం వరకు 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఇది భవిష్యత్తు వాక్కు క్రీస్తు యేసు ప్రభు యొక్క విషయంలో భవిష్యత్తు వాక్కు భవిష్యత్తులో నెరవేరబోయే భవిష్యత్తు వాక్కు దేవుని బిడ్డలారా మరి ఒక చోటనేమో తెమ్మని తే నేను ఆశీర్వదిస్తా అంటాడు ఇలాంటి వాక్యాలు మనం చూసినప్పుడు అసలు దేవుడే అబద్ధికుడు ఒకసారి తెమ్మంటాడు ఒకసారి తెమ్మనలేదు అంటే ఎట్లా ఉంటుంది అని అనుకుంటాం కానీ సందర్భాలు వేరు 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 సందర్భాలు ఇలాంటివి చాలా వాక్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అసలు ఈ బలులను ఇవన్నీ ఏర్పాటు చేసింది దేనికి నీ యొక్క విశ్వాసం మానవుని యొక్క విశ్వాసం తెలుసుకోవాలని మానవుడు విధేయత చూపాలని దేవునికి స్తోత్రం మానవుడు విధేయత చూపాలి విశ్వాసం చూపాలి చూపుతాడా లేదా ఆ మాట కూడా ఎప్పుడో చెప్పేసినాడు మొదటి సమూయేల గ్రంథంలో 15వ అధ్యాయంలో 22వ వచనం చూడండి సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన యెహోవా సంతోషించున ఆలోచన చేయి బలులు అర్పించుట కంటే ఆజ్ఞ వినుట శ్రేష్టం పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం పొట్టేళ్ళు అర్పించినారు హృదయానికి కొవ్వు పట్టింది పొట్టేళ్ళు అర్పించినారు ఎందుకు తెలిసిన నాకేం పొట్టేళ్ళని అర్పించిన అనేటువంటి అసలు విశ్వాసముతో విధేయత వస్తుందని అనుకుంటే ఈ మనుషులకు పొట్టేళ్ల కంటే కొవ్వు పెరిగిపోయింది ఏంది నాకేం నేను చేస్తున్నా పొట్టేళ్ళు అర్పిస్తున్నా అన్నటువంటి ఆ విధేయత పోయి ఆ విశ్వాసం పోయి మరి ప్రజలు ఇదైపోయారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు ఇప్పుడు అంతే కదా సౌలు పరిశుద్ధుడు కదా తెచ్చాను గొర్రెలు తెచ్చాను ఇంతకంటే ఇంకేం కావాలా మంచి మంచి గొర్రెలు తీసుకొచ్చా మంచి మంచి ఆవులను తీసుకొచ్చి మంచి మంచి పొట్టేళ్ళను తీసుకొచ్చా మంచి మంచి పశువులను తీసుకొచ్చి ఇదే కదా కావాల్సింది దేవునికి అది కూడా చెప్పేశాడు అందుకే చెప్తాడు నేను మరి ఎట్లా మరి ఏం కోరుతున్నట్టు ఆజ్ఞ వినుట మాట వినుట శ్రేష్టం ఆ మాట వినడానికే విశ్వాసం ఉందా లేదా విధేయత చూపిస్తాడా లేదా అన్న సంగతిని గురించి మాత్రమే దేవుడు మరి తన వాక్కును మనకు అనుగ్రహించాడు ఆ పదం లేకపోతే ఆయన ఏం పశువులను అవి కాదా గొర్రెలను అవి కాదా నేను వాటిని రక్తం తాగేవాడినా మీరు చూడండి అదే కీర్తనలో అంటాడు అనుకుంటా చదవండి అన్నమాట ఎక్కడ 50వ కీర్తనలో 8వ వచనం చూడండి నీ బలులు విషయమై నేను నిన్ను గద్దించడం లేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందులో నుండి పొట్టేళ్ళనైనా నేను తీసుకొనను అడవి మృగములన్నీ కొండల మీద పశువులన్నీ నావే కదా నావే కదా కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే కదా నేను ఆకలి కొన్నను నీతో చెప్తున్నా వృషభముల మాంసమును ఎంతిందునా తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగు నేను రక్తము తాగుతానా పొట్టేళ్ల రక్తం
ఏం దేవుడు పొట్టేల రక్తం నేను రక్తనాథునిలా కనపడుతున్నా దేవునికి స్తుతి యాగం చేయము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గురించి మరపెట్టు నేను నిన్ను విడిపించను నువ్వు నన్ను మహిమ పరిచేదవో దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మరి మనం చూస్తాం బలులు ఇప్పుడు క్లియర్ గా అర్థమైతుంది కదా బలులైనా ఈ ఒక్క వాక్యం చదువుకొని గానీ మరి ఒక్క వాక్యం చదువుకుంటే బైబిల్ అంతా చదవబుద్ధి కాదు ఇంకా ఏంది ఆయనే బలులు తెమ్మని ఆయనే బలు అర్పించమని ఇన్ని చెప్పి మళ్ళీ నువ్వు బలులు తెమ్మనలేదు కదా స్పష్టంగా తెలుగే నేను చెప్తున్నా తెలుగులోనే నువ్వు చెప్తున్నది ప్రభువా బలులు తెమ్మనలేదా నువ్వు ఇక్కడ చూస్తే నువ్వు తెమ్మనలేదు బలులు నువ్వే చెప్పింది కదా నువ్వు తెస్తే నేను ఆశీర్వాదిస్తానని ఎందుకు చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడు ఆయన నీ విశ్వాసం నీ విధేయత ఉందా లేదా నువ్వు మాట వింటావా లేదా ఇంకొకటి 51వ కీర్తనలో 16 వచనం 51:16 నీవు బలిని కోరువాడవు కావు కోరిన యెడల అర్పించదను నేను దహన బలినికి ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఏమంట ఏమంట విరిగిన మనస్సు ఇష్టం చూడండి అసలు దహన బలే దేవునికి ఇష్టం కాదంట పూర్తిగా చెప్పాడు చూడండి ఏమంటే మీ మనస్తత్వాన్ని బట్టి చూడాలని అసలు విశ్వాసం ఉందా లేదా అసలు వీళ్ళకి విధేయత ఉందా లేదా అసలు మాట వింటారా అనే లేదా అసలు విరిగినలిగిన హృదయం ఉందా లేదా అని ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు మాట వినుటయే శ్రేష్టమైన బలి ఉదయకాలం స్తుతి కొడుక స్తుతిస్తున్నావా లేదా ప్రార్థిస్తున్నావా లేదా ఇదే విధేయత ఉందా లేదా విశ్వాసం ఉందా లేదా అసలు మాట వింటున్నా మాట వినుటయే బలి అంతే ఇక నువ్వు మాట వింటున్నావంటే బలి ఇచ్చినట్టే యేసు దేవుడు అబ్రహాం నాకు బలి అర్పించు అంటాడు బలి అర్పించాడా అబ్రహాం మాట విన్నాడు గనక బలి అర్పించినట్టే మాట వినుట తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం సోదే చెప్పుటయను పాపముతో సమానము తిరుగుబాటు చేయుట సమూయేలు దైవజనుని అడగాల దైవజనుడా గొర్రెలు మేకలు మంచి మంచి ఉండే తెత్తునా వద్దునా అని అడగాల తెచ్చిపెట్టి కట్టేసి తెచ్చినానంటే ఎట్లా చెప్పండి దేవుని బిడ్డలారా మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే తమకు తామే నీతిమంతులం అనే కాలంలో ఉన్నాం ప్రతి వాక్యాన్ని మనం ఆయా సందర్భంలో ఏ సందర్భంలో చెప్పబడింది ఏ సందర్భంలో వ్రాయబడింది అది చూసుకోవాలి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి మరి ఇంకొక మాట అంటాడు హోషేయా గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి ఆ మాట హోషేయా గ్రంథం 6:6 ఒక మాట చూడండి నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను బా కనికరము కోరుతున్నాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను కనికరం కోరుతున్నాను చూడండి ఆయన చెప్తున్నాడు బలిని తమ్మనది ఆయనే బలిని ఎందుకు తమ్మన్నాడు బలిని ఎందుకు దమ్మన్నాడు విశ్వాసం నీలో ఉందా లేదా నీలో విధేయత ఉందా లేదా గొర్రెల్లావే పశువుల్లావే నేను రక్తం తాగుతున్నా దేవుడు అడుగుతున్నాడు చూడండి నేను దశం భాగాలు నువ్వు తెస్తనేనా అయ్యో ధాన్యం నువ్వు తెస్తనేనా
నువ్వు లేచి స్తుతిస్తేనేనా, నువ్వు లేచి ప్రార్థిస్తేనేనా? ఈ ఈ క్రమం ఈ కట్టడా నీకు విశ్వాసం ఉందా లేదా? నీకు విధేయత ఉందా లేదా? నువ్వు ఆయన మాట వింటున్నావా లేదా? కనికరం చూపుతున్నావా లేదా? తిరుగుబాటు చేయటాన్ని సోదే చెప్పు, సోదే సోదే. మూర్ఖత నగుపట మాయా విగ్రహను గృహ దేవతను పూజించుట సమాహనం. కొంతమంది తమకు తామే నిర్ణయాలు చేసుకొని దైవ సేవకుడు సమయలు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి తమకు తామే నిర్ణయాలు హృదయాల్లో చేసుకొని తీర్మానం చేసుకొని నడుచుకోవడానికి తీర్మానం చేసుకుంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది గృహదేవత హృదయములో గృహము గృహదేవత మాయా విగ్రహాన్ని పూజ చేసినతో సమానం. అది మంచి కానీ చెడు కానీ దైవ సేవకునితో విచారించాలి. దైవ సేవకునితో వాక్యానుసారంగా ఉందా లేదా చూసి దాన్ని సరిచేసుకొని సరిచేసుకొని దేవుని నామాన్ని గణపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటి? అనేకులు నశించిపోతున్నారు. ఆయన బైబిల్లో ఒక మాట ఉంటుంది, కనికరపడి గొర్రెల వలె అనేక మంది. మార్కు సువార్త 6వ అధ్యాయం. యేసు వచ్చి జన సమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రజల మీద కనికరపడి, కనికరం పడాలి. అనేక మంది నశించిపోతున్నారు. సువార్త ప్రకటించాలా? కానీ కొంతమంది ఇప్పుడు బైబిల్ రాసినటివి, ఆ లోతు గురించి, దావీదు తప్పు చేసిన దాని గురించి, ఆ యూదా గురించి బైబిల్లో ఏమేమి తప్పులు ఎత్తుకుదామని తప్పులను చూసి డబ్బులు సంపాదించుకునే బ్యాచ్ ఒకటి ఉన్నారు బైబిల్లలో. మనమేం చేయాలా? అవి ఏ సందర్భంలో చెప్పారు అవి తీసివేసి దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రజల మీద కనికరపడి ఆయన మాటలు అనేకులకు ప్రకటింపజేయాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇది కనికరం అంటే. ఇవి లేకపోతే గృహదేవత మాయా విగ్రహము పూజించడంతో సమానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను తెమ్మనలేదు దహన బలులేనో. ఈ మాట తీసుకొని దేవుడే అబద్ధికుడు, సేవకుడు అబద్ధికుడు, అబద్ధం చెబుతున్నాడు అని అనుకునే రకం కూడా మనం పొరపాటున అలా అయిపోతాం. సమయంలో అబద్ధం చెబుతున్నాడు, లేకపోతే దేవునికి ఇష్టమే కదా బలులు అని పట్టుకురావటం. ఏముంటాయి సందర్భాలు, అనేకములు వేరు ఉంటాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ప్రభు శరీర రక్తం కూడా 6వ అధ్యాయం చూస్తే మనం కీర్తి ఏది యోహాను సువార్తలో అక్కడ కూడా సందర్భం ఏం చెప్తాడు, నా శరీరం తిని నా రక్తము తాగువాడు ఏమంటాడు, నిత్య జీవం కలిగిన వాడు అంటాడు. ఒక ఆయన ఎట్లా ఆలోచన చేసుకుంటూ పోయినాడంటే, శరీరం అంటే వాయప్పా, ఎట తినాలా, ముక్కును తినాలైనా, చేతులు తినాలైనా. ఇంకా కొంతమంది డీప్గా ఆలోచన చేసింటారు, ఈయన కాళ్ళు ఎట తినాలా, ఈయన పొట్టపేగులు ఎట తినాలా, ఈయన రక్తం ఎట తాగాల, ఈయన శవం ఎట తినాలా, ఈయన ఎంటకల్ని అంటే ఎంటకలు కూడా తీసుకొని తినాలా, ఈయన ఇవన్నీ అన్నమాట. అందుకనే ఒక బ్యాచ్ పోయింది, మొత్తం పోయింది. ఈ మాటలు శిష్యులు కూడా విన్నారా లేదా? శిష్యులు విన్నారా లేదా? శిష్యులేమన్నారు? నువ్వు చెప్పాలి కానీ అవి కూడా తింటాం, ఎందుకంటే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో ఒక మాటను పట్టుకొని నిన్ను విడిచిపెట్టే వ్యక్తులం కాదు మేమా. ఏదో ఒక మాట పెట్టుకొని అపార్థం చేసుకొని యేసయ్యని విడిచిపెట్టే వాళ్ళం కాదు. నిత్య జీవపు మాటలు కలిగిన వారు. కనికరం కనికరం కోరే దేవుడవు నీవు. హల్లెలూయా, రైట్. కాబట్టి 6వ వచనంలో క్లియర్ మనకు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక.
ఆయన దహన బలులు పాప పరిహార బలులను నీవు తెమ్మనలేదు. వాస్తవమే మనలో విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, మాట వినాలి, కనికరపడాలి, ఇంకా విరిగి నలిగిన హృదయం రావాలి. ఇది ఐదు బలులు ఇవే, ఐదు బలులు ఇవే. విరిగి నలిగిన హృదయం రావాలి, మాట వినాలి, ఇవే. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. మన తలంపులు మెడ 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 పవర్ ఆఫ్ మెడ ఇడ్చాలంట, దహన బలి ఇవ్వాలండి. మన ఆలోచన మన తలంపులు తుంచేయాల. యాజకుని దగ్గర తీర్చేటప్పుడు యాజకుని దగ్గర అవి తుంచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. రైట్, తర్వాత ఏడో వచనం అంటాడు, అప్పుడు అప్పుడు ఎప్పుడు, ఇప్పుడు ఇవన్నీ చెప్పానుగా, కనికరము, విధేయత, విశ్వాసము, విరిగి నలిగిన హృదయము, విధేయత, చెప్పిన ఆజ్ఞను పాటించటం, చెప్పిన మాట వినటం, ఇవి చేసినప్పుడు, అప్పుడు ఇవి చేసినప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. దేవుడే ఇక్కడ దావీదుకు జవాబు చెప్తున్నాడు. హల్లెలూయా, ఇక్కడ దేవుడే జవాబు చెప్తున్నాడు. ఈ మాట యేసు క్రీస్తులో నెరవేర్చబడింది, దావీదులో నెరవేర్చబడింది, నీలో నాలో కూడా నెరవేర్చబడాలి. నీలో నాలో కూడా నెరవేర్చబడాలి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రకారం మన గురించి లేఖనములు నెరవేర్చబడాలి, నెరవేర్చబడాలి, నెరవేర్చబడాలి. నీ గురించి నా గురించి నెరవేర్చబడాలి. అదే ప్రభు కోరుతున్నాడు. ఈ విషయము దావీదు గురించి, దావీదు చాలాసార్లు, అయ్యా నా దినములన్నీ నీ గ్రంథములో లెక్కించబడినాయి. దావీదు ప్రార్థన చేసిన ప్రార్థనలు కానీ, దావీదు ఎన్నో సంగతులు మనం పరిశీలిస్తే కీర్తనల్లో ఆయన గురించి లేఖనాలు నెరవేర్చబడినాయి. అవి క్రీస్తులో నెరవేర్చబడినాయి. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే మనలో కూడా ఈ లేఖనాలు నెరవేర్చబడాలి. దేవా, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం ఊరికి ఆశమాసిగా రాలే. దేవునికి స్తోత్ర మహిమ కలంగాక. ఇదే వాక్య భాగం హెబ్రి పత్రికలో ఉంటుంది. పైగా ఈ ఆరో వచనము బలిని గురించి హెబ్రి పత్రికలో ఉంటుంది, మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. 10వ అధ్యాయము 6 చదవండి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. నేను ఆ ఊరికి ఆశమాసిగా రాలే. నీ గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన సంగతులు నెరవేర్చడానికి మనమందరం కూడా ఇదే తాత్పర్యము కలిగి, ఇదే భావన కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా ఇదే భావన కలిగి ఉండాలి. నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు. అది సిలువ రాగానే సిలువ నిడిచిపెట్టి పారిపోవటం కాదు. ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాటి నుంచి తప్పుకోవడం కాదు. ప్రియ దేవుని బిడ్డారా, ఇలా ఎందరో చేశారు. ఆదాము తప్పుపోయింటే దేవుడు ఆదామును ఎన్నుకున్నాడు, సెకండ్ ఆదాము. సౌలు తప్పంటే దావీదుని ఎన్నుకున్నాడు. యూదాను తప్పంటే మత్తీయని ఎన్నుకున్నాడు. బైబిల్లో చూస్తే ఓ ఇలా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే తప్పుకుంటే యెహోషువా నువ్వు చేయబడ్డంగా నడిపో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అక్కడ తేటగా ఉంది, అయ్యా నీ చిత్తం నెరవేర్చడానికి నేను గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నా సాక్ష్య జీవితం. దేవుని బిడ్డారా, ఎన్నోసార్లు నా గురించి బైబుల్లో పేరుతో సహా రాయబడిన కొన్ని అయితే,
అంటే ఇంకోటి ఆ సందర్భంలో కరెక్ట్ గా దేవుడు నాతో మాట్లాడినటువంటి ఎన్నో ఉన్నాయి చాలా సంగతులు చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఆ ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తా నా తల్లి నన్న ప్రసవ వేదన పడిన కనిటప్పుడు తెల్లవారుజామున మా తల్లిగారికి దర్శనం కనపడింది మా జేజినేన కనపడ్డాడు మంత్రసానులకు అందరికీ చెప్పాడు చెప్పింది ఇదిగో మా మామ కనపడుతుంది మా మామ కనపడుతున్నాడు ఆ తర్వాత డెలివరీ అయినానంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది అప్పుడు డెలివరీ అయిన తర్వాత మీ మామ పేరు ఏం పేరమ్మా నీ పేరు మీ మామ పేరు పెడతామని చెప్పేసి శాంసన్ అంటే శాంసన్ అని పేరు పెట్టేసినారు ఆ తర్వాత మా అత్త స్కూల్కి తీసుకెళ్ళింది స్కూల్కి తీసుకుని వెళితే మా అత్తగారు స్కూల్లో సురేష్ అనే పేర్లు చాలామంది ఉన్నారని చెప్పేసి సా అనే అక్షరం పోకూడదని చెప్పేసి శాంసన్ మా నాయన పేరు శాంసన్ అని మా అత్త మా మేనత్త సుధాకర్ అని పేరు పెట్టేసింది సు అనేది సా అనేది పోకూడదు సుదు అనేది కలవాలని చెప్పి సుధాకర్ అని పేరు పెట్టేసింది పెద్దగా అయిన తర్వాత మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపణ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఎఫ్రా అని పేరు పెట్టాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక హల్లెలూయా తర్వాత దేవుడు చెప్పి బయలుపరిచిన సంగతి ఏంటి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం చూస్తే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి అది యేసు ప్రభు సంఘానికి సాదృశ్యం క్రీస్తు యేసు ప్రభు సంఘానికి సాదృశ్యం అది క్రీస్తు యేసు ప్రభు సంఘానికి సాదృశ్యం సూర్యుడు ఆ సూర్యుని మీద చంద్రుని మీద నిలిచినటువంటి స్త్రీ సంఘము ఆ చంద్రుడు సూర్యుడు సూర్యుడు అనగా క్రీస్తు చంద్రుడు కొత్త నిబంధన పాత నిబంధన ఇలా మనం చూస్తాం ఆ సంఘము స్త్రీ ప్రియ దేవుని బిడ్డారా అదే ప్రకారంగా శాంసన్ అనగా సూర్యుడు సుధాకర్ అనగా చంద్రుడు స్త్రీ సంఘం ఆవరించి ఉన్నది సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఈమె ఎవరు ఆ స్త్రీ సూర్యుని ధరించుకొనింది ఆ సేవకుడు చూడండి సూర్యుడు యేసు ప్రభువును ధరించుకొని చంద్రుని మీద నిలిచి ఇవన్నీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్య ప్రకారం ఆ పేర్లను నేను చెప్పానా పెట్టమని ఎవరైనా చెప్పారా పేర్లు పెట్టమని వాక్యానుసారం వ్రాయబడిన ప్రకారం వచనం గ్రంథపు చుట్టలోని మన గురించి ఇంకొక మాట నేను జైల్లో ఉన్నప్పుడు నాలాగా జైల్లోకి కొంతమంది వస్తున్నారు ప్రభా తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్న ఈ టైంలో వాళ్ళని జైల్లోకి రానియద్దు ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు అన్నాడు అప్పుడు చదివిన ఇదిగో అపవాది మీలో కొందరిని జైల్లో వేయింపబోతున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండి నేను జీవకృతం ఇస్తాడు వాళ్ళు 1 గంటకు 2 గంటలకు జైలుకి వచ్చినారు అరే మీకు ఎన్ని రోజులు జైలు అన్నా మా స్నేహితులు కొంతమంది జైలుకి వస్తుంటే వాళ్ళని రావద్దు ప్రభాని ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు 10 దినాలు శ్రమ కలుగుతాయి బైబుల్ గ్రంథపు చుట్టలో వ్రాయబడింది వాళ్ళు వచ్చారు అరే ఎన్ని రోజులు మీకు జైలు అంటే 10 రోజులు అన్నారు నేను గుండె బయలుపడిన వాయిపు నా గురించి రాసిపెట్టేవి 10 దినములు వాళ్ళు వస్తున్న సంగతి రాసిపెట్టావు నేను ఏదో తర్వాత బైబుల్ చదువుకొని ఏదో నాకు అన్వయించుకోవడం లేదు నేను గ్రంథపు చుట్టలో ఇది మనకందరం మనకందరికీ వర్తింపదగినది ఈ వాక్యాన్ని మనం అందరం గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం మనం వచ్చి ఉన్నామని నమ్మాలి దేవాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను దావీదుకు కూడా చెందింది క్రీస్తు ప్రభుల వారికి సంపూర్ణంగా చెందింది ఆయనకు మనకు కూడా చెందుతుంది అంతేకాదు వివాహం గురించి నేను ప్రార్థించేటప్పుడు ప్రభా అసలు వివాహం చేసుకోవాలా లేదా వాకాల మీద నడిచి ప్రార్థన చేస్తుంటే 2002 అనుకుంటాను ప్రార్థన చేస్తుంటే దేవుడు 2002 దేవుడు క్లియర్గా యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో తేటగా దేవుడు మాట్లాడిన 16వ వచనం నుంచి ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అసలు నాకు ఆయా సందర్భాలు ఎందుకో కూడా తెలియదు బైబుల్లో అప్పుడు ఎందుకు చెప్పాడో దేవుడు తెలియదు నాకు ఎఫ్రా అని దేవుడు చెప్తుంటే ఎఫ్రా నా పేరే కదా అరే నా గురించి బైబుల్ కొడుకుందే ఇంకా నా గురించి ఏముందో అప్పుడు ఎఫ్రాయి మంగళార్చుచుండగా నేను వినుచున్నాను
నేను ఏడు అంటే నేను ఏడుస్తుంటే కొడుకు నీ నిలిచిపోయింది నిజంగా ఏడు ఆ మాట చదువుతుంటే నేను ఇంకా ఎక్కువ ఏడుస్తూనే ఉన్నా అంతకుముందు కొంచెం ఏడుస్తున్నా ఆ మాట చదువుతుంటే ఇంకా ఏడిపోతుంది ఎప్పుడా నువ్వు అంగలార్చుండగా నేను వింటున్నాను అంటాడు నాకు ముద్దు బిడ్డాని లోపల ఇంకా ఏడిపోతుంది వైపు ఏంది ఆయన అందరు నన్ను వెళ్ళేస్తే నువ్వు నా కొడుకు బాధ పోరాని ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళేస్తే నువ్వు నా ముద్దు బిడ్డం అంటావు ఏంది ఆయన నా ఇంటి వాళ్ళు తల్లిదండ్రి నా కొడుకు పోయినాడు చచ్చిపోయినాడు అనుకున్నామంటే ఆయన అంటాడు నా ముద్దు బిడ్డవురా నువ్వు నా ముద్దు బిడ్డవు చూడండి లోకమంతా వెళ్ళేస్తే ఆయన నువ్వు నా ముద్దు బిడ్డవు అంగలార్చుండగా నేను వింటున్నాను స్త్రీ పురుషుని ఆవరించను ప్రైజ్ ద లార్డ్ స్త్రీ పురుషుని ఆవరించను పెళ్లి ఉంది చేసుకోవాలి అంతే గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం జరిగింది హల్లెలూయా పోయి అడిగాం మా బావగారిని అయ్యా దేవుడు ఇట్లా చూపించాడు ఇట్లా చేయంటే ఆయన ఇవ్వలేదు ఆయన ఇవ్వలేదు పెళ్లి కూతురు తండ్రిని పోయి అడిగినాం ఆయన ఇవ్వలేదు పెళ్లి కూతురు తండ్రి నేను ఇయ్యనన్నాడు బస్సులో ఏడ్చి ప్రార్థన చేస్తున్నా యెషయా గ్రంథం 55:10 చదవన్నాడు దేవుడు మోకరి బస్సులో కూర్చొని పక్కన ఉన్నవారు జనాలు చూస్తున్నా కూడా నాకు తెలియకుండా నాకు ఏడుపు వస్తుంది అప్పుడు దేవుడు అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు మీ ఆలోచనలు ఆలోచనలు వంటివి కాదు భూమికి ఆకాశానికి ఎత్తు ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా మీ తలంపులు నా తలంపులు ఉన్నాయి విత్తు వానికి విత్తనమును భుజించు వానికి ఆహారం ఏ విధంగా వస్తుందో హిమమును వర్షమును వచ్చి మీకు ఆహారం వచ్చినట్లుగా నా నోట నుండి వచ్చు వచనం ఉంటుంది అది నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చను మీరు సమాధానం పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములు సప్పట్లు కొట్టను ప్రైజ్ ద లార్డ్ నిజంగా నేను ప్లేన్లో ఉన్నప్పుడు ప్లేన్ ఏరియాలో ఉన్నప్పుడు భూమి సమతలంగా ఉన్నప్పుడు తీసుకొని పోలేదు పెళ్ళైనాక కొండల్లోకి పోయిన తర్వాతనే తీసుకొని పోయినా ప్రైజ్ ద లార్డ్ ఆ మాట చెప్పింది పర్వతముల మధ్య ఉన్నప్పుడు ప్లేన్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు బస్సులో వెళ్ళేటప్పుడు పర్వతములు సపోర్ట్ కొట్టండి నిజంగా నేను వివాహమైన తర్వాత 2003 పర్వతాల మధ్యకే తీసుకొని పోయా గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం ఒకసారి ఇలా తెల్లవారుజామునే రాత్రి మా వాడు ఆంధ్రజ్యోతి స్వాతి ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి స్వాతిలు ఉంటాయి స్వాతి సుప్రవారి పత్రిక స్వాతి అని పిచ్చి అనమాట అవి చదవడానికి కథలు ఉంటాయి దాంట్లో మహాపిచ్చి మనోడు పుస్తకాలు ఆంధ్ర నుంచి వస్తే పుస్తకాలు తీసుకొస్తారు మేము చదువుకుంటూ కూర్చునేది దాంట్లో కథలు అవి ఇవి మస్తుగా ఉంటాయి చదువుకుంటూ కూర్చునేది చదువుకుంటూ కూర్చుంటే ప్రభా ఈరోజు బైబుల్ నేను చదవను ఏమని కాకనైనా రాత్రి బైబుల్ అక్కడ పెట్టి ఆ పుస్తకాలు చదవడానికే ఇంకా చదవాలా పొద్దునేకి లేచి అనుకున్నా అవి పక్కన పెట్టేసిన బైబిల్ వేరే చోట పెట్టేసి వచ్చిన రాత్రి లైట్ పొట్టని పగిలిపోయింది తెల్లారుజామున బైబిల్ లైట్ పోయింది నైనా అని బయట కూర్చున్నా బయట కూర్చుంటే ఈ బాత్రూంలో పైప్ ఒకటి ఉంటుంది పైపులో నుంచి పాము ఒకటి వచ్చింది బయటికి వాయబ్బ పాము వచ్చింది బయటికి అనుకున్నా పోయి బైబుల్లో ఏముంది నైనా అని ప్రార్థన చేసుకుని చదువుతుంటే ఇదిగో పలాని గ్రంథంలో పలాని మాట ఉంది చదువు అన్నాడు చూస్తే మీరు చదవండి అక్కడ ఎక్కడ 139 కీర్తనలో నువ్వు కూర్చుంటా లేచుటా అని చూసి ఆ మాట చెప్పాడు నువ్వు కూర్చుంట ఆ రాత్రి ఏం చెప్పాడంటే ఆ రాత్రి లైట్ పగిలిపోయిన తర్వాత తెల్లవారుజామున ప్రార్థన చేసుకునేప్పుడు నువ్వు కూర్చుండుట లేచుట నీకు తెలియను నాకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసుకు తలంపు పుట్టక మునిపే అప్పుడు తెలిసిపోయింది వా ఎప్ప నేను కూర్చునేది కూడా తెలిసిపోయింది నేను మనసులో అనుకున్నా ఇది ఒక్క పూట ఉండదు అయినా రేపటి నుంచి చదువుతా ఇది ఒక్క పూట ఈ పుస్తకాలు తొరతరతో చదివి తర్వాత బైబుల్ చదువుతా అంటే లైట్ పగిలిపోయింది అప్పుడు అనుకున్న ఊరి నేను బయటకు ఎవరు చెప్పలే కదా మనసులు అనుకుంటే లైట్ పగిలిపోయింది చూడండి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఇలా యేసుప్రభు గురించి మనం ఎన్నో ప్రవచనాలు చూస్తాం ఆయన గురించి నెరవేర్చబడట మనమందరం కూడా అదే భావన కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు
చూడండి ఆ తర్వాత ఆమోస్ గ్రంథములో కూడా చూస్తే ఏమంటాడు 9:3 వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చెదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును బయట పాము చూసి వచ్చిన ఆ కాలువలో నుంచి పైపులో నుంచి బయటికి వచ్చింది అది పాము చూసి వచ్చిన తర్వాత నేను నాతో మాట్లాడనంటే వాక్యము తీసి చదివితే అసలు మళ్ళ క్షణం కూడా ఆలోచన అదే వాక్యమే దేవుడు ఆమోస్ గ్రంథం చదువు 9 అందులోపల చదివితే అచ్చట వాయప్పా పైపులో నుంచి పాము ఎట్ట వచ్చింది వాళ్ళు చెప్తున్నారు సార్ పాము కనపడిందంటే పైపులో నుంచి పాము ఎట్ట వచ్చిందిరా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈడొచ్చి చెప్తే ఈడొచ్చి వాక్యం చదివితే దేవుడు చెప్తే పైపులో నుంచి పాము నేనేరా పంపిస్తా సముద్రంలో పోయి పోయిన ఇడిచిపెట్టను రా అంటాడు ఆయన సముద్రంలో వెళ్ళినా దేవుని బిడ్డలారా ఇలా ఎన్నో వాక్యాలు క్రీస్తు దావీదుకును క్రీస్తుకును మనకు కూడా ఉన్నాయి సందర్భాలు 22వ కీర్తన మళ్ళీ దావీదుకే ఉంటుంది కానీ అక్కడ క్రీస్తు కొరకు అన్నీ ఉంటాయి వాక్యాలు సముద్రం ప్రపంచమంతటా ఒక్కటే బైబులే వేల లక్షల కోట్ల ఒక్క రోజుకు మెసేజ్లు తయారై ప్రజలు బోధ వింటున్నారు ఆయన బోధ హల్లెలూయా ఒకటే వాక్యం ఎన్నో సందర్భాలుగా మాట్లాడుతూ ప్రపంచమంతటా ఒక్కటే టైంలో కూడా ఒక్కటే వాక్యంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి చూడండి దేవునికి స్తోత్రం మహిమ కలుగుగాక హల్లెలూయా ప్రపంచమంతటా అదే వాక్యమే జీవం 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 ప్రైజ్ ద లార్డ్ ఏమంట జీవం 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 కలిగిన మాటలు జీవం కలిగిన మాటలు అపరాధముల చేత సత్యమై ఉండగా క్రీస్తు యేసు దేవునికి స్తోత్రం మహిమ కలుగుగాక ఆయన మనల్ని బ్రతికించాడు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవా నీ చిత్తము నెరవేర్చుటకు హెబ్రీ 5:6 ఏమనబడింది నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని నీవు కోరలేదు అవి నీకు ఇష్టమైనవి కావని ఆయన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు నీ చిత్తము నెరవేర్చుటకు ఎట్ట వచ్చినాడంట 8:48 కీర్తనలు ఎట్ట వచ్చినాడంట ఎట్ల వచ్చినాడు మనం ఆయన చిత్తం నెరవేర్చడానికి ఏర్చుకుంటా కుంటుకుంటా ఏర్చుకుంటా తోర్చుకుంటా సనుక్కుంటా గునుక్కుంటా ఎట్లా వచ్చాడంట సంతోషంగా వచ్చాడంట హల్లెలూయా అరే పొద్దునే కొంచెం స్వాతంత్రం చెప్పారు ఆయన హల్లెలూయా ఎట్లా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవా నేను ప్రకటించి ఉన్నాను నేనంటిని నేను మౌనంగా ఉండను ప్రకటిస్తా ఎందుకంటే నా గురించి నీ గ్రంథం చుట్టలో వ్రాయబడి ఉన్నది గనక నేను ప్రకటిస్తేనే సస్తా నా గురించి రాయబడింది ప్రకటించి సావాలి ప్రకటించేస్తా దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక హల్లెలూయా నా పెదవులు నేను మూసుకొను ప్రకటిస్తా యెహోవా నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు ఏమంట నీతిని నేను హృదయంలో ఉంచుకొని ఊరుకొండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక మత్తయి సువార్తలో అంటాడు కదా 12వ అధ్యాయంలో ఆయన బలిని కోరువాడు కాదు ఏమంట కనికరముని కోరతాడు ఉందా లేదా మాట అక్కడ మాట చూసి
ఊహించుకుంది. మత్తయి సువార్త కూడా చూడండి, 12వ అధ్యాయంలో అనుకుంటాను, 12వ అధ్యాయం. మరియు కనికరమునే కోరుచున్నాను, కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను, బలిని కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే, మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. అది మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని, నీ రక్తము నీ శరీరము ఎంతమందిని యేసుప్రభు విడిచిపెట్టిపోయారు, ఎంతమంది యేసుప్రభు విడిచిపెట్టిపోయారు. అనేక సందర్భాలలో ఇక్కడ శాస్త్ర పరిశీలు కూడా వెన్నులు తుంచుకొని తింటుంటే ఏమయ్యా నీ శిష్యులకు చెప్పవా, నీ శిష్యులకు చెప్పవా, నీ శిష్యులు ఇదేం పని వాళ్ళు చేసే పని, ఇది విశ్రాంతి దినం కదా అన్నట్టు బాబు అరే కనికరం చూపర్రా, ఆకలి కొన్నారా వాళ్ళు, వాళ్ళు నాతో పాటు ఉన్నారా, అలా ఆకలి కొన్నారు తిన్నని, బల్లలు కాదు కదా నేను కోరుకోండి, కనికరం. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయ. దావీదు తినలేడా? మందిరంలోనికి వెళ్ళి ప్రవేశించి యాజకులను తప్ప, యాజకులే తప్ప తానను తనతో కూడా ఉన్నవారిని తినకూడని సమూహ రొట్టెలు తినలేదా? అరే ఏంటి అట్ట మాట్లాడతారు, కనికరం లేదా కొంచెమన్న? ఆకలి కొన్నారు వాళ్ళు. అక్కడేమనుంది, వారు యేసు విశ్రాంతి ఇవ్వడం పంట చేతిలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యుడు ఆకలి కొన్నారంట, ఆకలి కొన్నారు. మూడు రోజుల నుంచి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే కొండ మీద ఆకలి కొన్నారు, అప్పుడు తినలే మరి చెట్ల కాడ పుట్ల కాడ తెచ్చుకొని. అంటే ఈడంగా మూడు రోజుల కంటే ఎక్కువనే ఉండింటుంది నన్ను అడిగితే. పాపం ఆకలి కొన్నారు. దేవుడు మిడ్లారా, కనికరం, ప్రైజ్ ద లార్డ్. కనికరం దేవుడు కోరేది కనికరం బాబు, కనికరం. అందుకే మనము ఒకరి పట్ల ఒకరు, పౌలు గారు అంటారు మీరు ఒకరి పట్ల ఒకరు కనికరమును జాలి కలిగి ఉండండి. ఏమంటాడు ఆ మాట చూపిస్తారు, ఒకసారి చూపియండి, నన్ను ఆ మాట చూపియండి, ఒక మంచి మాట చూడండి ఆ మాట. మీరు కనికరమును జాలి, మనమందరం పాపులమై ఉండగా ఆయన మన మీద కనికరం చూపించాడు, మనమందరం దోషులమై ఉండగా మనం కనికరం చూపించాడు. మీరేంద్ర బాబు మీరు దోషులను పట్టుకొని, నిర్దోషులను పట్టుకొని దోషులు అంటారు, నిర్దోషులను పట్టుకొని దోషులని తీర్పు తీరుతారండి. కనికరం లేదు కొంచెం కూడా, జాలి లేదు. పౌలు గారు చెప్పిన మాట చూడండి, నా చదవండి, ఆ మాట చదవండి ఎక్కడ, ఎఫెస్సి 4:32 చదువునా, చదువు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం, మిమ్ములను కరుణించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరిని ఒకరు కరుణించండి. చూడండి, ఒకరినొకరు క్షమించుకోండి. మనల్ని ఎట్లా ప్రేమించుకుంటాం, మనం ఇతరులను కూడా ప్రేమించాలి. కుడి ఎడమల విశ్వాసంతో అవి పనులు చేయాలి, గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం చేయాలి. మన గురించి గ్రంథపు చుట్టలో మానవుని గురించి దేవుడు ఏమైతే ఇచ్చాడో అవి చేయడానికి మనం ప్రయాసపడాలి, అభ్యాసం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. నీ యొక్క కృపను బట్టి ప్రభువా అయ్యా, మరి మమ్మల్ని కాపాడి క్షేమమును అనుగ్రహించి మరి యొక్క దినాన ప్రభువా ఉదయకాల సమయం మందు నీ నామాన్ని కనపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. మరి ఉదయకాల సమయం మందు నీ పాద సన్నిధిని ప్రేమించి స్తుతించడానికి కూడి ఉన్నటువంటి నీ బిడ్డలను ప్రేమించిన అయినా అయ్యా, మరి కూడుకున్నటువంటి ప్రతి బిడ్డతో నాయన సూటిగా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. ఆత్మీయ ఆహారమును నాయన ఉదయకాల సమయం మందు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయ్యా నన్ను మితిలేనటువంటి నీ ప్రేమను బట్టి మమ్మల్ని కనికరించిన ఆయన ఈ భాగ్యమును మాకు కలుగజేస్తున్నారు. నీకు స్తోత్రాలు. సజీవుడిగా మమ్మల్ని ఉంచిన తండ్రి నీకు స్తోత్రములు. ఆయన మా ప్రాణములకు గొప్ప రక్షణ అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా మరి నా తండ్రి ఉదయకాల సమయం అందున ఆయన అనేక సంగతులు మాకు తెలియపరిచిన ప్రభువా నీకు వందనాలు తండ్రి. విధేయత కలిగిన వారంగా విశ్వాసం కలిగిన వారంగా నీ సన్నిధిలో నీ మాట వినేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. తిరుగుబాటు హృదయాన్ని తీసివేసి నా తండ్రి అయ్యా మరి నా తండ్రి నీ మాటలకు విధేయత చూపే వారంగా నిన్ను ఘనపరిచే వారంగా నిన్ను సంతోష పెట్టే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మహోన్నతుడని బలిని కోరే దేవుడవు కాదు కనికరమును కోరేటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మేము నాయన మీరు ఏ విధంగా మా ఎందుకు కనికరపడినారో అనేకులు ఎందుకు కనికరపడేటువంటి కృపణను గ్రహించండి. నశించిపోతున్నటువంటి వారిని మీ ఎందుకు నడిపించే వారంగా వారికి నీ ఉపదేశాలు బయలుపరిచే వారంగా అయ్యా నేను గురించినటువంటి సాక్ష్యం వినిపింపచేసే వారంగా ఉండడానికి సహాయం చేయండి. బహోన్నతుడానికి స్తోత్రములు నాయన. నిజంగా పుస్తకం చుట్టలో గ్రంథపు చుట్టలో మా గురించినటువంటి అయ్యా అనేక సంగతులు ముందుగా రాయించినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా నీ చిత్తంనైనా మేము నెరవేర్చడానికి సంతోషపడే వారంగా ఉండడానికి సహాయం చేయండి. కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ నాయన అయ్యా మాకు శ్రమ అయినప్పటికీ నాయన నీ చిత్తానికి మేము లోబడే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీ పని చేయడానికి మేము ముందుండే కృపను అనుగ్రహించండి ప్రభువా. మా యొక్క ఆలోచనలు నెరవేర్చుకునే వారంగా కాకుండా తండ్రి మా యొక్క నాయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుని ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా కాకుండా అయ్యా నీ చిత్తానికి లోబడి నాయన నీ మాటకు లోబడి నాయన జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా భక్తుడైన దావీదు అన్నట్లుగా నాయన మహాసమాజంలో నేను నాయన పెదవులు మూసుకునక నీ కీర్తిని ప్రచురం చేస్తాను నిన్ను గురించి ప్రకటిస్తాను అన్నట్లుగా నాయన నిన్ను గురించి ప్రకటించే వారంగా నీ చిత్తానికి లోబడే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఉదయకాల సమయం అందునాయన ఈ వాక్కులన్నీ కూడా ప్రతి హృదయంలో మీరే ఫలింపుని అనుగ్రహించి మహిమ పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.